हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल सौम्य स्वीट होम। ఈరోజైతే మీ అందరికీ ఒక మంచి పండ్ల తోట చూపించబోతున్నానండి, చాలా బాగుంటుంది అక్కడైతే చూద్దాం రండి నాతో పాటు। నేను కూడా వెళ్తున్నాను ఇప్పుడు మెయిన్ రోడ్ పై నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి। దారి అయితే అస్సలు బాలేదండి, వర్షాలు పడ్డాయి కదా, అంతా బురద బురదగా ఉంది। అది కొంచెం లోపలికి ఉంది తోట, కొండ దగ్గర ఉంది, ఆ కొండ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనం। అయితే వర్షాలు పడడం వల్ల ఎక్కడ చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయండి మాకైతే, ఇక్కడంతా కూడా చాలా బాగా ఎటు చూసినా వాటరే। ఇక్కడైతే పెద్ద కాలువ ఉంది, బాగా ఫుల్లుగా పారుతున్నాయి నీళ్ళు, చాలా స్పీడ్గా కూడా వెళ్తున్నాయండి। చూడండి కొండ దగ్గరికి వచ్చేసాం మనం ఇప్పుడు। ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు 4:30కి వెళ్ళామండి మేము తోట దగ్గరికి, చాలా బాగుంది। మేమైతే చాలా ఎంజాయ్ చేశామండి ఆ రోజు, అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది మాకు, చల్లగా ఉంది వెదర్ అయితే, ఎటు చూసినా నీళ్ళు ఎంత బాగుందంటే అంత బాగుందండి। చూడండి మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు। ఇప్పుడైతే ఫైనల్గా మనం తోట దగ్గరికి వచ్చేసామండి, ఇదే నేను చెప్పిన తోట, దానిమ్మ తోట దగ్గరికి వచ్చాము। చూడండి పైనంతా కూడా నెట్టేసి ఉన్నారు దానిమ్మ తోటకి। ఇక్కడైతే నేను వెళ్తున్నాను కదా, అక్కడ మా ముందు గేట్లు ఉన్నాయండి, బంద్ చేసి ఉన్నాయి, లాక్ వేసి ఉన్నారు। ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత తను వచ్చేసి లాక్ తీశారు, లోపలికి వెళ్ళాము। ఇప్పుడైతే మనం ఫైనల్గా తోటలోకి వచ్చేసామండి, చూడండి తోటలో పండ్లు ఎంత బాగున్నాయో, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో కదండి। ఈ తోట అయితే మాకు తెలిసిన వాళ్ళ తోట అండి, కాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి చూసి ఒకసారి ఒక వీడియో చేసుకుందాం మీకు చూపిద్దాం అని చెప్పేసి వచ్చాను నేను। చాలా బాగుంది ఇక్కడైతే చూస్తే, కొండ పక్కనే తోట కూడా, పక్కనే కాలువ, ఇదంతా చూస్తే వెదర్ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా చాలా నచ్చింది। ఇక్కడైతే ఈ ఆంటీ వాళ్ళు తోటలోనే ఉంటారు, ఇల్లు కూడా తోటలోనే ఉందండి। ఇక్కడ చూడండి కోళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళకి। కోళ్ళను కూడా బాగా పెంచుతున్నారు వాళ్ళు। ఇక్కడైతే గమనించండి అందరూ బయట మంచాలు వేసుకొని కూర్చొని ఉన్నారు, చాలా బాగుంది చూడండి, చల్లగా అరుగు కనిపిస్తున్నారు కదా। చూడండి కంది కూడా వేశారు ఇందులోనే, బాపోత అంతా పడిపోయింది వర్షానికి, అలా పెరిగింది అనమాట। ఇదైతే మాకు తెలిసిన వాళ్ళ తోట అండి, వాళ్ళ తోట దగ్గరికి వచ్చాము చూద్దాం అని చెప్పేసి వచ్చాము। ఇది కొండ పక్కన అంతా రాతి నేల, వర్షానికి అయినా కానీ బాగా తట్టుకొని కాసింది కాపు। మామూలుగా అయితే మేమైతే ఈ వర్షాలకి భయపడేసి వదలలేదు, కొంచెం లేటుగా వదిలాము, మా కాయలు వచ్చేసరికి లేట్ అవుతుంది। ఇక్కడైతే గమనించండి తోట కాయలకి దారాలు కట్టారు, కొమ్మలన్నిటికీ కూడా ఏలబడకుండా, కొమ్మలు ఇరిగిపోకుండా, మధ్యలో రెండు చెట్లకి మూడు చెట్లకి గ్యాప్ ఇచ్చి గుంజలు బాతారు చూడండి, ఆ గుంజలు బాతి ఆ తీగ కడతారు ఆ గుంజలకి, ఇంకా ఈ కొమ్మలన్నిటికీ కూడా కాయలు వేలబడకుండా మనకి కొసలు అనేవి కడతారు, దారాలు కడతారు। ఇంత వర్షాలు పడుతున్నా కూడా తోటలో బురద అనేది లేదండి, బాగుంది తిరగడానికి। చెట్లు కొంచెం హైట్ ఉండటం వల్ల మనకి హౌస్ అనేది బాగా కనిపించట్లేదండి, చూడండి వాళ్ళు అక్కడే ముందు వైపున మంచాలు వేసుకొని కూర్చొని ఉన్నారు। తోట పైనంతా కూడా దోంతెరలాగా వల వేస్తారండి, ఎందుకంటే డేగ అనేది ఉంటుంది, ఆ డేగ అనేది దానిమ్మకాయలు రసం పీల్చేస్తుందంట,
అందుకని చెప్పేసి ఏమి పక్షులు ఇలాంటి ఉడతలు ఇలాంటివన్నీ దేగ ఇలాంటివన్నీ ఏమి రాకుండా అలా క్లీన్గా మొత్తం నెట్టేసేస్తారు. ఇక్కడి నుంచి చూస్తే హౌస్ కనిపిస్తుంది చూడండి హైట్గా. ఇంకా అలా కాసేపు ఉన్న తర్వాత మేము ఇంకా వచ్చేసామండి బయలుదేరి. ఇక్కడైతే వాటర్ చూడండి ఎంత బాగున్నాయో, అసలు ఎంత స్పీడ్ వెళ్తున్నాయో కాలువలో నుంచి. ఇంకా వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి ఇంకా తొందరగా రిటర్న్ అయ్యాము. మా అబ్బాయి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. ఇక్కడైతే వర్షాలు ఎక్కువ అవడం వల్ల ఇట్లా రోడ్డు మీద కూడా వచ్చేసాయి నీళ్ళు. అయితే చూడండి పక్కనే ఒక చిన్న చెరువు ఉందంట, ఆ చెరువు అంతా నిండి ఇలా రోడ్డు మీద కూడా వచ్చేసాయి చూడండి. ఆ వాటర్లో నుంచి కొన్ని చిన్న చిన్న చేపలు వస్తున్నాయంట, మా అబ్బాయి గమనించి చూస్తున్నాడు చూడండి. చేపలు ఉన్నాయి ఇక్కడ నీళ్ళల్లో అని చెప్పేసి, అవి నేను పట్టుకుంటాను అని చెప్పేసి చూస్తున్నాడు. ఆ నీళ్ళు అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయండి. ఇక్కడైతే వెళ్ళేటప్పుడే ఆగుదాం అన్నాడు, కానీ తోట దగ్గరికి వెళ్ళి రావాలి వర్షం వచ్చేటట్టుందని చెప్పేసి మేము ఇంకా తొందరగా వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి తొందరగా కానీ వెళ్దామంటా ఉన్నాడు ఇక్కడ ఆడుకోవాలని చెప్పేసి. ఇప్పుడైతే వెళ్దాం రా అంటే లేదు, ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు అంటూ అలాగే ఒక 5 నిమిషాల సేపు ఆడాడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.